మార్గదర్శి అక్రమాల కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. A1 రామోజీరావు, A2 శైలజ కిరణ్ని 7 గంటలుగా అధికారులు విచారిస్తున్నారు. సిఐడి ఎస్పి అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. మా కరెస్పాండెంట్ వాసు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. జూబ్లీ హిల్స్ శైలజ నివాసం దగ్గర అక్కడే ఈ విచారణ అంతా కొనసాగుతోంది. వాసుతో మాట్లాడదాం. వాసు చెప్పండి, 7 గంటలుగా విచారణ కొనసాగుతోంది, ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? या बिंदु उदय पद गंटक प्रारंभमी सीआईडी विचारण के संबंधी दादापू 8 गंटल का विचारण सावन का रामोजीराव तो A2 शैलज प्रस्तम मन जूबली हिल्स निवास में विचारी विचारण के संबंधी पुलिस चला कीलक आधार सेक संबंधी स्थाक रेवेन्यू अधिकार इकड़की पीलि इप्ड वरकू एला आधार सेकू स्टेटमेंट रिकॉर्ड वाट मूड प्रस्तम पंचनामा సేకరిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు వాళ్ళ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ప్రింటర్ ద్వారా వాళ్ళు కాపీ తీసుకోవడం జరిగింది. ఇక మరికా సేపట్లో విచారణ ముగిసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం రామోజీరావు కూడా నిన్న ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే ముందు కూడా సిఐడి అధికారులకు సహకరిస్తాను, రామోజీ ఫిల్మ్ సిటీ నివాసానికి రావాలని రామోజీరావు చెప్పినప్పటికీ సిఐడి అధికారులు ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందు జూబ్లీ హిల్స్ నివాసానికి రావాలని రామోజీరావు తెలపడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తన ఆరోగ్యం బాలేదు, తనకు వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంది అని కూడా ఆయన దాటవేస్తే ధోరణి ప్రవర్తించారు. అయితే ఈ నేపథ్యంలో ఆసుపత్రికి సంబంధించి డాక్టర్లను పిలిపించి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత కూడా తను మాత్రం తన బెడ్ పైనే పడుకొని ఉంటాను, బెడ్ పైనే విచారణ జరపాలి అని సిఐడి అధికారులను కోరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని ఇంట్లోనే విచారిస్తూ ఉన్నారు, అతనికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే రామోజీరావు విచారణ నేపథ్యంలో కూడా సిఐడి లీగల్ టీం నేతృత్వంలో కూడా విచారణ సాగుతూ ఉంది. పూర్తిగా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు. 160 సిఆర్పిసి నోటీసులు ఏదైతే జారీ చేశారో నిబంధనలకు అనుకూలంగానే ప్రస్తుతం విచారణ సాగుతూ ఉంది. మరోపక్క శైలజకు సంబంధించి కూడా మహిళకు సంబంధించి మహిళా అధికారుల బృందం కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఎండిగా ఉన్నటువంటి శైలజ కిరణ్ సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్ ఫండింగ్ సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల ఫండింగ్ రూపంలో చిట్ ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు తీసుకోవడం జరిగింది, తిరిగి ఏ కంపెనీలకు పెట్టుబడులు పెట్టారు, ఎటు దారి మళ్లించారన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే గత కొంతకాలంగా సిఐడి దర్యాప్తు సంబంధించి నలుగురు మేనేజర్లను అరెస్ట్ చేసింది, ఆ తర్వాత రీసెంట్గా చార్టర్డ్ అకౌంట్స్ రావణ్ అరెస్ట్ చేసింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జరిగినటువంటి అక్రమాలపైన ఆధారాలన్నీ కూడా రామోజీరావు శైలజ ముందుంచి ప్రస్తుతం సిఐడి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంది. గత 8 గంటలుగా విచారణ సాగుతూ ఉంది. ఎందుకంటే గతంలో అనేక చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి బోర్డు చెప్పేసిన నేపథ్యంలో కూడా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి అవన్నీ కూడా ఇతర కంపెనీలకు దారి మళ్లించి వీటి రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదంటే పలు వ్యాపారాలు నిర్వహిస్తూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్న నేపథ్యంలో మరొకసారి అలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకే అన్ని చిట్ ఫండ్ కంపెనీలు కూడా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మార్గదర్శిలో కూడా అక్రమాలు బయటపడ్డాయి. కాబట్టి ఈరోజు రామోజీరావు శైలజను విచారిస్తూ ఉన్నారు. మరికా సేపట్లో విచారణ ముగిసే అవకాశం ఉంది. పూర్తిగా రెవెన్యూ అధికారుల సమక్షంలో పాటు న్యాయ నిపుణుల సమక్షంలో ఈ విచారణ కొనసాగుతూ ఉంది. బిందు.